फ्रेंड्स वेलकम टू मै चैनल मैं वीडियो लो मटन करी चाला सिंपल गा एला चेयालो चूद्दाम। मेन गा दीनिकि वच्चेसि ఒక మసాలా పేస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. దానికోసం ఒక మిక్సీలో ఎండు మిరపకాయలు కొన్ని చిన్న ఉల్లిపాయ హాఫ్ కేజీ మటన్కి ఒక చిన్న ఉల్లిపాయ మొత్తం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు ఒక 3 or 4 అలాగే అల్లం కొంచెం దాన్ని అలా పీసెస్ చేసుకొని వేసుకొని తర్వాత మిరియాలు కొన్ని వేసుకోవాలి. ఇదే మన మటన్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చేసుకుందాం. ఇలా వాటర్ కొంచెం మధ్యలో పోసుకొని స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో ఏమేం కావాలంటే ఒక 2 బిగ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి, 1 టొమాటో అండ్ కర్రీ లీవ్స్. ఎంత ఎక్కువ ఉంటే మన కర్రీ అంత టేస్ట్ వస్తుంది. సో కర్రీ లీవ్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. తర్వాత మిరియాలు కొంచెం, మిరియాలు కూడా మనకి కొంచెం మెయిన్ ఇంగ్రీడియంట్ లాగే ఉంటుంది. సో ఆయిల్ వేసుకోండి. ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 to 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆనియన్స్ అన్నిటినీ వేసుకోవాలి. అండ్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని రెండు బాగా ఎగేలాగా ఒకసారి కలిపేసుకొని వెయిట్ చేయాలి ఒక 2-3 minutes. ఇంకా కుక్ అయిపోతాయి, బాగా ఎగుతాయి చూడండి. టొమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా ఎగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా ఉప్పు కారం అవన్నీ వేసి, అది నేను చూపించలేదు ఎందుకంటే ఇది అందరికీ తెలుసు కదా అందుకే. సో దాన్ని వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయలేదు నేను దాంట్లో, ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం. దాన్ని దీంట్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా వాటిని బాగా కడిగేసుకొని వాటిని అలా పైన వేసేసుకోవాలి. ఎంత కర్రీ లీవ్స్ వేసుకుంటే మన కర్రీకి అంత టేస్ట్ వచ్చేస్తుంది. సో కర్రీ లీవ్స్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత మిరియాలు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో ఆన్ చేస్తాం కదా, సో ఒక 1/2 glass వాటర్ సరిపోతుంది. మటన్కి ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒక 10 whistles వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. వాటర్ ఏమన్నా మిగిలితే ఇంకొకసారి కుక్కర్ ఆన్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి మన టేస్టీ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.